ఓకే అనురాధ గారు వంట అయిపోయింది. మరి సంగీత గారు మీరేం చేస్తున్నారు? స్వీట్ ఐటమ్ చేస్తున్నాను. స్వీట్ ఐటమ్? అక్కడేమో పచ్చడి, ఇక్కడేమో స్వీట్. ఏం స్వీట్ అండి? గోర్మెట్టిలు స్వీట్ చేస్తున్నాను. గోర్మెట్టిలు స్వీట్? ఏంటండి అవి, ఎలా ఉంటాయి? చేస్తాం కదా, తెలుసుకుందాం. చేసేటప్పుడు చేసి చూపిస్తాను. ఓకే మరి గోర్మిట్టిలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోర్మిట్టిలకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి ఒక కప్పు, మైదా పిండి ఒక కప్పు, బొంబాయి రవ్వ ఒక కప్పు, పంచదార 1.5 కప్పు, డాల్డా 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూను, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే సంగీత గారు మనకి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ కలుపుకోవాలండి అన్ని. గోధుమ పిండి అండి 1 కప్పు. ఓకే 1 కప్ గోధుమ పిండి, 1 కప్ మైదా పిండి, ఓకే 1 కప్ రవ్వ, ఓకే గోధుమ పిండి, మైదా పిండి అండ్ బొమ్మాయి రవ్వ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఈక్వల్. ఓకే ఇవన్నీ కలుపుకోవాలండి. ఓకే వాటర్ తో కలుపుకోకూడదు, డాల్డాతో కలుపుకోవాలండి. ఇది వాటర్ తో కలుపుకోకూడదు, ఓన్లీ డాల్డాతో. డాల్డాతో కలుపుకోవాలండి. వాటర్ తో తడితే ఏమవుతుందండి? స్వీట్లు రావు. స్వీట్స్ రావు అని కాదు, ఇది ఎక్కువ రోజు నిలువ ఉంటాయి అన్నమాట. 1 మంత్ వరకు నిలువ ఉంటాయి, వాటర్ తగలకుండా ఉంటాయి. ఓకే సో నిలువ ఉండడానికి మాత్రమే మీరు డాల్డాతో కలుపుతున్నారా? లేకపోతే వాటర్ తో యూస్ చేసుకోవచ్చా? అప్పటికప్పుడు చేసుకుని తినాలి. ఇలా అయితే కనుక 1 మంత్ ఉంటాయి. నూనె వేడెక్కిందాక వెయిట్ చేద్దాం. అంతలోకి ఇవి చేసుకుందాం. ఏం చేస్తారు, ఎలా చేస్తారు చూపించండి. గోర్మిట్టిలు చాలా మందికి తెలియదు. ఇలా చేత్తో చేయాలండి. ఇట్లా వస్తాయండి షేప్. ఈ షేప్ ఇలా వస్తుంది. ఓకే వెరైటీగా ఉంది షేప్. గోర్మిట్టిలు అందుకే ఈ పేరు వచ్చింది. సో ఇలా గోర్తో చేస్తూ ఉంటారా? ఓకే ఇంకేంటండి మీరు హౌస్ వైఫా? అవునండి. అవునా? మీ గొంతు అంటే చాలా బాగుందండి. మీరు పాటలు పాడతారు అనుకుంటారు? లేదండి లేదు అన్నట్టు ఇచ్చారు ఎక్స్ప్రెషన్. అలా ఏం కదా, మాకు సరదాగా పాట పాడొచ్చు కదా. పాట పాడుతూ మీరు ఆ గోర్మిట్టిలు చేయండి ఇలాగా గోర్తో నొక్కుతూ. పాట పాడితే భయపడతారేమో. ఏం భయపడం? మీరు భయపడతారా? నేనే భయపడలేదు. భయపడరు కదా. ఓకే మేము ఇద్దరు భయపడం. పాట పాడే ముందు నేను ఒక చిన్న అడుగుతాను. నన్నా? ఏం లేదు, మా అత్తయ్యకి మా మామయ్యకి మా వారికి అందరికి హాయ్ చెప్పండి, టీవీ ముందు ఉన్నారు. అయ్యో అయ్యో. ఓకే సంగీత గారి అత్తయ్య గారికి, మావయ్య గారికి, వాళ్ళ వారికి ఇంకెవరన్నా లేదా? సో మీ ముగ్గురికి హాయ్ అండి అంటుంది. వాళ్ళకి నమస్తే. ఓకే ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి, ఇవి డీప్ ఫ్రై చేసుకుందాము. ఓకే భలే ఉన్నాయి, డిఫరెంట్ కానీ చాలా ఈజీగా ఉన్నట్టుంది. ఇది అలా చేయండి ఒకసారి. అలా చేయడం కష్టమేనండి. చేయడం కష్టమేనా? ఏది అది ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ రాదు. అంతే అంటారా? ఇంతే కావడి ఇలా అన్నారు, చెయ్యండి. అరే ఆగండి, చేస్తున్నా. మీరు ఇలా అన్నారు కదా, అంత తీసుకోద్దండి, కొంచెం తీసుకోండి. మరి ఆ విషయం చెప్పండి, ఏముంది పెద్ద సైజ్ వేసి అయిపోయింది. అమ్మో ఇది నాకు పెట్టారు, పెట్టి చేద్దాం. చేశాను. ఓకే ఇంకేంటండి, పాట పాడతా అన్నారు? పాట పాడాలా? పాడతాను. చాలా మంచిగా పడుకో. నన్ను నేనే మరచిన నీ తోడు, విరహాన వేగిన ఈనాడు, వినిపించదా ప్రియా నాగోడు ప్రేమ. నా నీడ నన్ను విడిపోయిందే, నీ శ్వాసలోన అది చేరిందే, నేనున్న సంగతే మరిచిందే ప్రేమ. ఇంకా పాడితే భయపడతారని భయపడట్లేదు, మేము ఎంజాయ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇంకేం చేయాలి? పాకం పెట్టా. అయితే బాగా పాడారు, మీరు పాడుతూనే చేసేయాలి ఇంకా. ఓకే వెరైటీగా కొత్తగా ఉన్నాయి, బాగుంటాయి అంటారా? బాగానే ఉంటాయండి. మీ పచ్చడి బాగుంటుందా, స్వీట్ బాగుంటుందా? పచ్చడే బాగుంటుందండి. పచ్చడే బాగుంటుందా? మీరేమో రెండు బాగుంటాయి అన్నారు. ఇది స్వీట్ ఐటమ్ కదండి, అది హాట్ ఐటమ్ కదా, రెండు బాగుంటాయి. రెండు బాగుంటాయి, ఏదైనా ఒకటే కదా మనకి బాగుంది అని బాగా చెప్పడానికి తెలియాలి. రెండు స్వీట్ చేస్తే కనుక అలా చెప్పొచ్చు, ఇది హాట్ ఇది స్వీట్ కదా. దేనికి అదే అసలు ఎక్కడ, ఎందుకంటే యాక్చువల్లీ ఈవిడికి రెండు కూడా తెలుసు, రెండు ఎలా ఉంటాయో. ఈవిడికి ఒకటి మాత్రమే తెలుసు, అందుకే చెప్పారు. అంతేనా? ఇది కూడా తెలుసు అండి, టేస్ట్ తెలుసు. తెలుసు తెలుసు. అమ్మో ఇద్దరు కలిసి నాకేదో కొన్నివా. ఇక్కడ నెక్స్ట్ కొన్ని మీరు వేసుకోండి.
కొంచెం హైలోనే పెట్టు. ఓకే హైలోనే ఉంది. వాటర్ వేడెక్కాక వాటర్ మరగాలి. మరగాలి. మరగొచ్చేసింది ఇక్కడ. ఓకే మరిగిపోతున్నాయి. నేను మరిగిపోతున్నాయి. వాటర్ షుగర్ వేసుకుందాం. ఓకే సో ఇది మొత్తం మెల్ట్ అయిపోవాలా? మెల్ట్ అవ్వాలి. తీగపాకం వచ్చింది కాదు, తీగపాకం కాదు, లడ్డు పాకం లాగా రావాలన్నమాట. ముద్ద పాకం రావాలి. ఓకే అది వచ్చిన తర్వాత అవి తీసి ఇందులో వేసుకోవాలి. అవి తీసి ఇందులో వేసుకోవడమే. ఓకే ఇదేంటండి, ఇంకా ఇదే కలర్ లో ఉంటుందా, కలర్ ఏమైనా చేంజ్ అవుతుందా? కలర్ చేంజ్ అయ్యిద్దండి. అవునా? బ్రౌన్ కలర్. బ్రౌన్ కలర్ లో వస్తాయా? ఓకే కొంచెం హైలో పెట్టుకుంటారా? హైలో పెట్టండి. మంచి కలర్ లో వచ్చినట్టు వచ్చాయండి. ఇది ఆఫ్ చేసేసేయండి. అయ్యింది. దీని పరిస్థితి ఏంటి? పాకం పరిస్థితి? పాకం పరిస్థితి కూడా అయిపోయిందండి. అయిపోయింది పాకం ఆల్మోస్ట్. ఇందులో ఇలాచి పౌడర్ వేద్దాము. ఓకే యాలకుల పొడి. స్వీట్ అన్నాక యాలకుల పొడి కంపల్సరీ కదా? కంపల్సరీ, అది లేనిది స్వీట్ అవ్వదు కదా. ఇవి చిన్న సైజు కూడా చేసుకోవచ్చా? ఓ బాగుంది కదా క్వశ్చన్. ఇవి చిన్న 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 సైజ్ చేసుకోవద్దండి. ఈ సైజ్ చేసుకుంటేనే ఇవి షేప్ అనేది తెలుసు, షేప్ అనేది తెలుస్తుంది, బాగుంటుంది. సో డైరెక్ట్ అవి స్టవ్ మీద నుంచి ఇక్కడ వేసేసుకోవాలి. వేసేసుకోవచ్చు. ఓకే అయిపోయిందా? అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవడమే. ఓకే స్టవ్ ఆఫ్ చేసేయమంటారా? ఆఫ్ చేసేసి. ఓకే గోర్ మిట్టిలో అనే పేరు ఇలా గోర్తో చేస్తున్నందుకు వచ్చిందా లేకపోతే ఉన్నా? నాకు కూడా తెలియదండి. మా వాళ్ళు చెప్పారు, నేర్పించారు. నేర్పించారు. రుచి నచ్చింది. రుచి నచ్చింది. పిల్లలు కూడా పరిచయం చేయడానికి వచ్చారు. వచ్చామండి. ఓకే కలుతుందా? మరి వేడివేడిగా పట్టుకుంటే కాలదా అండి? అయ్యో మీకోసం అంటే మీరు అంత మాట అనేసారు. నా కోసం అండి. సో ఇంకేమన్నా చేయాలా? అయిపోయిందా? బాదం పలుకు పెట్టుకుంటే గార్నిష్. ఓకే కాజు. కాజు. అరే కాజు షేప్ లో ఉందని చెప్పేసి అందులో కాజు పెడుతున్నారా? అంతేనా? అంతేనండి. ఓకే చూడ్డానికి కూడా బాగుంటది కదా. రెడీ అండి. రెడీ అండి. ఇదిగోండి గోరుమిట్టిలు, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఓకే వేడివేడిగా చాలా ఫాస్ట్ గా గోరుమిట్టిలు రెడీ అయిపోయాయండి. మరి వీటిని టేస్ట్ చేసే ముందు వీటి తయారీ విధానం ఒకసారి చూద్దాం. గోరుమిట్టిలు తయారు చేయు విధానం. ఒక బౌల్ లో గోధుమ పిండి, మైదా, బొంబాయి రవ్వ వేసి, డాల్డా వేసి, ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం కొంచెం తీసుకుని గోటితో వత్తుకొని కాకి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి పంచదార, యాలకుల పొడి వేసి పాకం పట్టుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న గోరుమిట్టిలు ఈ పాకంలో వేసి కాస్త నానాక సర్వ్ చేసుకుంటే తీయనైన గోరుమిట్టిలు తినడానికి రెడీ.